ప్రజలకు గ్రామ సచివాలయాల ద్వారా ఇప్పటికే ప్రజలకు ప్రభుత్వ పాలనను మరియు సంక్షేమ పథకాలను దగ్గరగా చేశారు. రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ ఆధ్వర్యంలో బొమ్మూరు గ్రామం నందు దోసలమ్మ గుడి వద్ద విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి వికేంద్రీకరణకు అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మరియు రాష్ట్రం పైన ప్రజల పైన మమకారంతో తెచ్చిన వికేంద్రీకరణకి అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకున్నట్లు తెలిపారు. దుర్మార్గమైన ఆలోచనలు చేసే ఈ చంద్రబాబు వక్రబుద్ధి మారాలని వికేంద్రీకరణ వైపు వారి మనసు మల్లెల అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్నారు. సార్ కొంచెం పైకి లేకపోతే విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మన గోపూర్ సెంటర్లో దోసలమ్మ అమ్మవారు ఎంతో ప్రతిష్టంగా, ఎంతో విలువ, ఎంతో కూర చాలా విశిష్టంగా ఉన్న అమ్మవారు. ఇక్కడ అందరం వచ్చి మన రూరల్ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏంటంటే మనకి ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే పాలన ఎంతో అభివృద్ధి చెందుతుంది. మనం చూసుకుంటే మన రాష్ట్రానికి ఒక స్టేట్ అంటూ ఒక క్యాపిటల్ లేకుండా ఉంటున్నాం. మనం చూసుకుంటే గత ఇప్పటి నుంచో కానీ మన ఒక క్యాపిటల్ అంటే మెడ్రాస్ వెళ్ళిపోలం, దాని తర్వాత మళ్ళీ కర్నూలు అంటే కర్నూలు వెళ్ళిపోలం, దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ అంటే హైదరాబాద్ వెళ్తాం. ఎక్కడ పడితే అక్కడ తిప్పుతున్నారు కానీ సరైన ఒక క్యాపిటల్ పెంచి మనకంటే ఒక అభివృద్ధి అంటూ లేదు. మిగతా చూసుకుంటే ఎక్కడైనా చూసుకుంటే మెడ్రాస్ చూసుకున్న వాళ్ళు అభివృద్ధి చెందారు, అలాగే హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందుకున్నారు. మన రాష్ట్రం ఇందుకు ఇలా అవుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్. దీనివల్ల అంటే ఒక ఇదేమి అమరావతిని ఏమి సెపరేట్గా చేయట్లేదు. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క